సూర్యాస్తమం సినిమా ఆల్రెడీ 2019లో షూట్ చేయడం జరిగింది. ఇది 2019 ఎండింగ్లో సెన్సార్ జరిగింది. యాక్చువల్లీ ఇది ఓటీటీలో రిలీజ్ చేద్దామని చాలామంది అడిగారు. బట్ ఈ సినిమా థియేటర్లో ఆడాలని చెప్పి మేము ఇంతకాలం వెయిట్ చేసాం. కరోనా వల్ల బాగా డిలే అయింది. సో ఈ సినిమా 27 ఆగస్ట్ రిలీజ్ అయ్యింది. అన్ని సెంటర్స్తోని గోయింగ్ ఫార్వర్డ్ బాగానే ఉంది. రెస్పాన్స్ కూడా స్లో స్లోగా బాగా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి చిన్న సినిమా కాబట్టి ఓపెనింగ్స్ ఉండవు ప్రవీణ్ రెడ్డి గారు చెప్పినట్టు. సో స్లోగా మీ అందరి సహకారంతో కొంచెం మూవీ సినిమా ముందు తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఇందులో హీరోగా ప్రవీణ్ రెడ్డి, హీరోయిన్ హిమాన్షి, డైరెక్టర్ బండి సరోజ్ చాలా బాగా తీశాడు. బండి సరోజ్ ఇందులో యాక్టింగ్ కూడా చేయడం జరిగింది, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. సో మంచి అప్రైజల్ వచ్చే సినిమాకి అందరికి. ఇంకేం అడుగుతారా నమస్కారం అండి. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరికీ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వైజాగ్ గాజువాక్లో సూర్యాస్తమైన సినిమా చూడడానికి లక్ష్మీకాంత్ థియేటర్కి వచ్చామండి. ఇక్కడ ఆడియన్స్ రెస్పాన్స్ అంతా బాగుంది, సినిమా ప్రతి ఒక్కరు బాగుంది అంటున్నారు. మేము ఫ్రెండ్షిప్ మీద కష్టపడి సినిమా తీసాము. చాలామంది అసలు ఈ మధ్యకాలంలో అంత ఫ్రెండ్షిప్ మీద కంప్లీట్గా ఫ్రెండ్షిప్ మీద చూసినందుకు చాలా సంతోషంగా నేను చెప్పారు. సో ఫీలింగ్ వెరీ మచ్ హ్యాపీ. సో అందరూ సినిమాని చూసి కొంచెం ప్రమోట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మౌత్ తాకు బాగా స్ప్రెడ్ అయ్యి సినిమా బాగున్న విషయం అందరికీ తెలుస్తుంది త్వరలో అని చెప్పి అనుకుంటున్నాను. దీంట్లో పెద్ద స్టార్ క్యాస్టింగ్ అది కానీ లేవు కాబట్టి ఓపెనింగ్స్ తక్కువ ఉండొచ్చు, కానీ చూసిన వాళ్ళ వరకు మాత్రం చాలా బాగుందని చెప్తున్నారు. అందరి పర్ఫార్మెన్స్లు అన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్తున్నారు. సో డ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు, ఫైట్స్ ఎంజాయ్ చేస్తున్నారు, ఫీలింగ్ హ్యాపీ అండి. సో ఈ వైజాగ్ వచ్చి ఇక్కడ ఆడియన్స్ అందరు కలుసుకునేందుకు చాలా సంతోషంగా మీ అందరికి థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ. ఇదే కాకుండా ఫ్యూచర్లో ఇంకా